శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అనంత పద్మనాభస్వామి వారి యొక్క వ్రతం ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి వ్రతాల్లో ఒకటి. కామ్యసిద్ధి కోసము చేసేటువంటి వ్రతాలలో చాలా పరమోత్కృష్టమైనటువంటి వ్రతంగా దీన్ని పేర్కొంటూ ఉంటారు. అయితే ఈ సమస్తమైనటువంటి జగత్తుకు ఆధారభూతమైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆదిశేషువుని శేషతల్పంగా చేసుకున్నవాడై క్షీరసాగరంలో పద్మము నాభ్యందు కలిగినటువంటి ఆ యొక్క పద్మనాభస్వామి వారి యొక్క విశేషమైనటువంటి వ్రతాన్ని ఆచరించడము అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావన చేయొచ్చు. అయితే కొంతమందికి ఈ యొక్క వ్రతము వంశానుగతము, ఈ యొక్క వ్రతాన్ని ఆచారం లేకుండా ఆచరించకూడదు. అయితే ఈ యొక్క వ్రతం ఆచరిద్దాము అనుకున్న వాళ్ళు వంశానుగతంగా ఆచరించేటువంటి వారి వద్ద నుంచి వ్రతాన్ని ఆచరించి మాత్రమే వ్రతాన్ని ప్రారంభం చేయగలరు. అయితే ఈ యొక్క అనంత పద్మనాభస్వామి వారి యొక్క వ్రతమందు శేషనాగుకి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుచేతనయ్యా అంటే, ఏడు పడగలు కలిగినటువంటి ఈ యొక్క శేషనాగు 7x2 14 భువనాలను పాలించేటువంటి శ్రీమన్నారాయణు యొక్క వాహనంగా ఉంటాడు. అయితే ఆ 14 సంఖ్యకు కూడా ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. 14 సంవత్సరాలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడము, దానిలో 14 రకాలైనటువంటి పిండి వంటలను నైవేద్యంగా పెట్టడము, 14 పోచలు కలిగినటువంటి తోరాన్ని ధరించడము, 14 సంవత్సరాలు ఆచరించిన తర్వాత 15వ సంవత్సరంలో వ్రతోద్యాపన చేయడము అనేటువంటిది ఈ యొక్క వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి భాగము. అయితే ఈ యొక్క వ్రతమందలి ఆదిశేషుని ఏ విధంగా తయారు చేయాలి? మీరు ఒకసారి అనంత పద్మనాభస్వామి వారి యొక్క ఫోటోని కానీ చూస్తే అక్కడ 5 పడగలతో కూడినటువంటి సర్పము అనేటువంటిది మీకు దర్శనమిస్తుంది, స్వామివారి యొక్క శేషతల్పం. కానీ ఈ యొక్క వ్రతమందలి 7 పడగలతో కూడినటువంటి సర్పమును పూజించడము అనేటువంటిది పరిపాటిగా వస్తోంది. ఆ యొక్క సర్పాన్ని ఏ ప్రకారంగా తయారు చేయాలి, సర్పమును తయారు చేసేటువంటి విధానంలో ఒకదాని తర్వాత ఒకటి ఏ ప్రకారంగా ఏర్పాటు చేయాలి, సర్పశిఖలు లేదంటే పడగలతో కూడినటువంటి ఆ యొక్క నాలికలు చక్కటి ఆకారాన్ని పొందడానికి ఏ విధమైనటువంటి మెళకువలతో సర్పమును తయారు చేయాలి, సర్పము యొక్క వృత్తాకార మట్టు ఏ ప్రకారంగా ఉండాలి, సర్పము వెన్ను జారిపోకుండా ఏ ప్రకారమైనటువంటి రీతిలో పడగను తయారు చేయాలి అనేటువంటి విధానము ఈ యొక్క వీడియోలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అనంత పద్మనాభస్వామి వారి యొక్క వ్రతము ఆనవాయితీగా ఉన్నవారు ఖచ్చితంగా ఆ యొక్క పడగను ఈ వీడియోలో తెలిపిన రీతిలో చేసుకొని చక్కగా స్వామివారి యొక్క పూజను పూర్తి చేసి స్వామివారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలను పొందుదరని ఆశిస్తూ రవికుమార్ శర్మ పూజలు.com ధన్యవాదాలు. ముందుగా అనంత పద్మనాభస్వామి వారి యొక్క సర్పాన్ని చేసేటప్పుడు దర్పల్ని నానబెట్టి అవి ఆ నీటిలో బాగా నానేలాగా ఏర్పాటు చేసుకుని ఏ విధమైనటువంటి రీతిలో పోచలు కానీ పోగులు కానీ లేదా పుల్లల కింద కానీ ఆ యొక్క దర్భలు రాకుండా సరళంగా మనం వంచితే వంగేటువంటి విధంగా ఉండేంతవరకు వాటిని నీళ్లలో నానబెట్టి తీయాలి. సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి దర్భలను తీసుకుని వాటికి శిఖలు అదేవిధంగా నాలికలు వచ్చేలాగా 5 ఏర్పాటు చేసుకోవాలి. అవి ఏ ప్రకారంగా చేయాలి అనేది ఇక్కడ స్పష్టంగా వివరించడం జరుగుతోంది. మంచి దర్భల్ని తీసుకుని మన చూపుడు వేలుతోటి ఒక తిప్పు తిప్పి వచ్చినటువంటి శిఖదర్భను దాని లోపల నుంచి బయటికి తీసి ఆ దర్భ ఏ విధమైనటువంటి నుడతలు లేకుండా సవ్యంగా వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగా 5 దర్భలను వాటి శిఖలు పడగలతో పాటుగా నాలికలు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి.
सर्वसाधारण अनंत पद्मनाभ स्वामी वारी ओक व्रता एडु पड़गल तो कूड़न सर्पाने एर्पाटु चेयडं जरुगुतुंदि कानी सुलभ रीतिलो अर्थम कोरकु इचट ऐदु दर्भलु वाटि शिखलतो कूड़न सर्पपु पड़गलनु एर्पाटु चेसि अनंत पद्मनाभ स्वामी वारी ओक सर्पमुनु तयारु चेयडं जरिगिनदि। ఆ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి సర్ప శిఖలను ఒకదాని పక్కన ఒకటి వరుస క్రమంలో పెట్టి పడగ వచ్చేటువంటి రీతిలో అమెరికను ఏర్పాటు చేసుకోవాలి। ఆ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి వరుస క్రమంలో ఉన్నటువంటి సర్ప శిఖలను మరియొక దర్భ తీసుకుని పొడవైన వెడల్పాటి దర్భతోటి చుట్టుకుంటూ సర్ప శిఖల నుంచి మధ్య భాగం మీదుగా కింది వరకు రావాలి। సర్పపు ఎత్తుని సుమారుగా అంచనా వేసుకుని ఎంత ఎత్తు సర్పపు శిఖ భాగము ఉంటే బాగుంటుందో అన్నది ఆలోచించి మిగిలినటువంటి మట్టు భాగాన్ని వృత్తాకారంగా ఏర్పాటు చేసుకోవాలి। ఆ దర్భలను మట్టు నుంచి వృత్తాకారపు అమరికను చేసి మిగిలినటువంటి దర్భ కొసలను ఒకదాని నుంచి ఒకటి లోపలికి బయటికి ఏర్పాటు చేసుకుని వృత్తాకారపు మట్టు యొక్క వెడల్పును పెద్దది చేయాలి। అవసరాన్ని బట్టి మంచి దర్భలను తీసుకొని పొడవైన వెడల్పాటి దర్భలతోటి ఆ యొక్క వృత్తాకారపు భాగాన్ని సర్పము యొక్క నడుము భాగము వంగిపోకుండా చక్కటి దాపును ఇస్తూ లోపల నుంచి బయటికి తీస్తూ వృత్తాకారపు మండలాన్ని పెద్దది చేయాలి। తద్వారా ఆ యొక్క వృత్తాకారపు మట్టు మీద సర్పము యొక్క శిఖలు అనేటువంటివి చక్కటి రీతిలో వెన్ను ద్వారా నిలబడి మంచి ఆకారాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది।
తదనంతరము పొడవైన వెడల్పాటి దర్భను తీసుకొని సర్పము యొక్క పడగ కింద చుట్టులు చుట్టినట్టుగా చేసి ఆ యొక్క దర్భతోటే ఐదు పడగల మధ్య ఉండేటువంటి సంధి భాగాన్ని విడదీస్తూ చుట్టుకుంటూ వచ్చిన ఎడల సర్పము యొక్క ఐదు పడగలు విడివిడిగా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి రీతిలో అమరిక ఏర్పడగలదు. ఈ ప్రకారంగా సుమారు ఒక 7-8 పర్యాయాలు చేసిన ఎడల ఆ యొక్క సర్పము యొక్క పడగలు ప్రస్ఫుటంగా దేనికి దానికి విడి చక్కటి ఆకృతిని కనబరచగలవు. దానితో పాటుగా సర్పము యొక్క వృత్తాకార మట్టము అనేటువంటిది సర్పము నిమిడి భాగాన్ని నిలబెట్టగలిగినదే ఉండాలి. కనుక మరి ఒక దర్భను తీసుకుని ఆ ప్రకారంగానే చుడుతూ ఉండి సర్పము యొక్క వెన్ను భాగము వెనక్కి జారిపోకుండా చక్కటి రీతిలో నిలబడేలాగా దగ్గరికి తీసి కట్టుకోవాలి. ఆ ప్రకారంగా ఏర్పాటు చేసిన ఎడల మిగిలినటువంటి పోచల భాగాలు బయటికి వచ్చినా వాటిని త్రుంచకుండా మరి ఒక దర్భను అనుసంధానం చేస్తూ ఆ వృత్తాకార మండపాన్ని లేదా వృత్తాకార మట్టాన్ని వెడల్పు చేసుకుంటూ వెళ్ళాలి. తద్వారా తెగిపోయినటువంటి దర్భపోచలు లేదా పుల్లలలా కనిపించేటువంటి దర్భపోచలు వాటి ఆకృతికి అనుగుణంగా మట్టాన్ని వ్యాప్తి చేయగలవు. ఆ ప్రకారం పూర్తి చేసిన తర్వాత సర్పశిఖలను విడివిడిగా ఉంచుతూ వాటి మధ్య ఉండేటువంటి దూరాన్ని కొంచెం వెడల్పు చేసి సర్పము యొక్క మట్టు భాగాన్ని వృత్తాకార భాగం వద్ద గట్టిగా నొక్కిన ఎడల సర్పము యొక్క నివిడి భాగము నిటారుగా ఉండగలదు. అంతేకాకుండా సర్పము యొక్క పడగల మధ్య ఉండేటువంటి నాలుక లాంటి దర్భపు కొసలు అధికంగా ఉన్న ఎడల వాటిని కొంచెం కత్తిరించి లేదా త్రుంచి సరైనటువంటి రీతిలో సర్పము యొక్క ఐదు పడగలను విడివిడిగా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయడం పూర్తయిన తర్వాత సర్పాన్ని ఒక్కసారి సమతలమైనటువంటి ప్రదేశంలో పెట్టి ఆ మట్టు భాగం వద్ద ఒక్కసారి నొక్కిన ఎడల సరైనటువంటి రీతిలో సర్పం యొక్క అమరిక ఏర్పడగలదు. తద్వారా సర్పశకలను కొంచెం ఉంచి వాటి యొక్క పడగలను ఆకృతి తెచ్చి సరైనటువంటి రీతిలో అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతానికి కావలసినటువంటి సర్పాన్ని ఏర్పాటు చేసుకోగలము. అయితే ఈ రకంగా ఉన్నటువంటి సర్పము చిన్నది అని భావించిన ఎడల ఇదే సర్పాలను ఐదు ఏర్పాటు చేసుకుని స్త్రీలు తమ యొక్క జడను ఏ ప్రకారంగా అల్లుతారో ఆ ప్రకారంగా ఆ ఐదిటి ముడులను కూడా అల్లిన ఎడల విశేషమైనటువంటి అనంతనాగు ఏర్పడగలదు. కానీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతానికి ఇటువంటి సర్పము సరిపోతుంది. మీ ఆచారాన్ని బట్టి సర్పనాగు యొక్క పరిమాణము లేదా సర్పపు పడగలను దృష్టియందుంచుకొని తగిన రీతిలో అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతానికి కావలసినటువంటి
సర్పమును ఏర్పాటు చేసుకోగలరు. ఈ విధంగా మీరు చక్కగా శేషనాగుని చేసుకుని అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతాన్ని పూర్తి చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగరని కోరుతూ, మీరు యొక్క వ్రతాన్ని ఆచరించడానికి పురోహితుల కోసం చూసినా లేదా పురోహితుల్ని బుక్ చేసుకోవాలన్నా మా యొక్క పూజలు.com వెబ్సైట్ని సంప్రదించండి. దానితో పాటుగా ఈ యొక్క వ్రత విధానాన్ని ఏ ప్రకారంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని నొక్కండి. మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అవగతమవుతాయి. రవికుమార్ శర్మ పూజలు.com ధన్యవాదాలు.